హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్ సండే వచ్చింది సండే వచ్చిందంటే సూపర్ థ్యాంక్స్ ప్లేలిస్ట్ ఓకే ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని సూపర్ థ్యాంక్స్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం ఓకే ఆ సూపర్ థ్యాంక్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఫ్రమ్ తనిష్క ఆదిత్యశ్రీ గగన్ శివ శివ వాయిస్ గురించి శివ గారు సూపర్ థ్యాంక్స్ చేశారు థ్యాంక్స్ ప్రో దట్ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్ మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ వెలకట్లేంది ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ ఫ్రమ్ తనిష్క ఈయన సూపర్ థ్యాంక్స్ రెండోసారి చేశారు ఎందుకు సార్ మేము అంటే మీకు అంత ప్రేమ ఓకే ఈయన క్వశ్చన్ వచ్చేసి మార్వెల్ క్యారెక్టర్స్ ఎవరు పవర్ఫుల్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ అమ్మో పెద్ద క్వశ్చనే లిస్ట్లో టాప్ మెంబర్స్ చెప్పగలం కానీ బాటమ్ దాకా వెళ్ళలేము చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి మార్వెల్లో అందరికన్నా టాప్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్ ఎవరైనా ఉన్నారంటే అది వన్ అబోల్ క్యారెక్టరే ఒక కాస్మిక్ ఎంటిటీ అండ్ ప్యూర్ ఎనర్జీ అసలు షేప్ కానీ ఫామ్ కానీ ఏం ఉండదు లిటరలీ చెప్పాలంటే మొత్తం మల్టీవర్స్ని కంట్రోల్ చేయగలిగే క్యారెక్టర్ హీ కెన్ క్రియేట్ అండ్ డిస్ట్రాయ్ యూనివర్సెస్ తర్వాత సెకండ్ ప్లేస్లో లివింగ్ ట్రిబ్యునల్ అండ్ బియాండర్ని పెట్టచ్చు థర్డ్ ప్లేస్లో కాస్మిక్ బీయింగ్స్ లైక్ ఇటర్నిటీ డెత్ ఇన్ఫినిటీ ఆబ్లివియన్ వీళ్ళని పెట్టవచ్చు ఈ త్రీ ప్లేసెస్లో ఉన్న క్యారెక్టర్స్ అందరినీ కామన్గా కాస్మిక్ బీయింగ్స్ అని పిలుచుకోవచ్చు వీళ్ళ పవర్స్ని అంతా ఇంత అని కొలవలేము దే ఆర్ జస్ట్ డ్యామ్ టూ పవర్ఫుల్ అండ్ ఈ క్యారెక్టర్స్ పెద్దగా లివింగ్ బీయింగ్స్ చేసే పనుల్లో ఇన్వాల్వ్ అవ్వరు ఎందుకంటే అలాంటివి వీళ్ళకి పెద్ద విషయం కాదు ఫోర్త్ ప్లేస్లో మాలిక్యూల్ని పెట్టచ్చు వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్స్ లిటరలీ తన చుట్టూ ఉన్న మ్యాటర్ని ఆటమ్స్ అండ్ మాలిక్యులర్ లెవెల్ దాకా కంట్రోల్ చేయగలడు మాలిక్యూల్ మ్యాన్ ఎదురుగా ఎవరైనా విలన్ ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ విలన్ బాడీలో ప్రతి ఆటమ్ ప్రతి మాలిక్యూల్ని కంట్రోల్ చేయగలడు డౌన్ టు యాటమ్స్ అన్నట్టు అది ఒకటే కాదు ఇంకా చాలా కాస్మిక్ పవర్స్ కూడా ఉంటాయి ఈ క్యారెక్టర్కి తర్వాత సెంట్రీ క్యారెక్టర్ని పెట్టవచ్చు లిస్ట్లో సూపర్ మ్యాన్ నాక్ ఆఫ్ క్యారెక్టర్గా పిలుచుకోవచ్చు బట్ బెటర్ అండ్ పవర్ఫుల్ దెన్ సూపర్ మ్యాన్ అనమాట బట్ పాపులారిటీ వైజ్గా చూస్తే సూపర్ మ్యాన్ అందరికీ తెలుసు సెంట్రీ క్యారెక్టర్ ఎవరికి తెలియదు పెద్దగా సూపర్ మ్యాన్కి సెంట్రీకి కొన్ని కంపారిజన్స్ చేస్తాను దాన్ని బట్టి మీకే అర్థం ఉంది ఒక ఫ్యాక్ట్ ఉంది ఏంటంటే సూపర్ మ్యాన్ ఎర్త్ మీద ఉన్న ప్రతి మనిషి హార్ట్ బీట్ వినగలడని బట్ సెంట్రీ హ్యూమన్స్ హార్ట్ బీటే కాదు ఇన్సెక్ట్స్ లైక్ బటర్ఫ్లై హార్ట్ బీట్ కూడా వినగలడు థౌజండ్ సన్స్ ఎక్స్ప్లోర్డ్ అయితే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుద్దో అంత ఎనర్జీ సెంట్రీ క్యారెక్టర్కి ఉంటుంది కేవలం బాడీ అంతా యూజ్ చేసి ఫైట్ చేయకుండా జస్ట్ చిటికిన వేలతో కార్ని షీ హల్ థార్ అండ్ కెప్టెన్ మార్వెల్ని ఒకేసారి ఎట్ ఎ టైం ఓడించాడు ఈ ఎగ్జాంపుల్స్ చాలనుకుంటున్నా సెంట్రీ ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి ఇంత పవర్ ఉన్న సెంట్రీయే లిస్ట్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే పైనన్న క్యారెక్టర్స్ ఇంకెంత పవర్ఫుల్లో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా ఒక విధంగా చెప్పాలంటే సూపర్ మ్యాన్ లాగే ఉండే సూపర్ మ్యాన్ని ఓడించగలిగే క్యారెక్టర్ మార్వెల్లో ఉంది అని చెప్పడానికి క్రియేటర్ సెంట్రీ క్యారెక్టర్ని సృష్టించారా అనిపించింది నాకైతే వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఇన్ ద లైన్లో మ్యూటెంట్స్ వచ్చేస్తారు ప్రోటియస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ హోప్ సమ్మర్స్ స్కార్లెట్విచ్ లీజియాన్ గ్లాడియేటర్ ఎట్సెట్రా ఎట్సెట్రా వీళ్ళని ఒమేగా లెవెల్ మ్యూటెంట్స్ అని పిలుస్తారు నార్మల్ మ్యూటెంట్స్ కన్నా మెనీ టైమ్స్ పవర్ఫుల్ సో మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నా అండ్ ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నా తనిష్క గారు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఆదిత్యశ్రీ థార్ అండ్ మూన్ నైట్లో ఎవరు పవర్ఫుల్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి అంత కష్టపడక్కర్లేదు కామిక్స్లో కూడా చాలాసార్లు వీళ్ళిద్దరికీ ఫేస్ ఆఫ్ జరిగింది అప్పుడు తార్ మియోనిర్ ఆర్ బ్రేకర్ కూడా లేకుండానే మూన్ నైట్ని డిఫీట్ చేస్తాడు బట్ వన్ థింగ్ ఏంటంటే మూన్ నైట్ తార్ హ్యామర్ అయిన మియోనిర్ని చాలాసార్లు స్టాప్ చేశాడు అండ్ లిఫ్ట్ చేశాడు నాట్ బికాస్ హిజ్ వర్ది బట్ ఏంటంటే థార్ హ్యామర్ తయారు చేస్తున్నప్పుడు ఉరు మెటల్తో పాటు మూన్ మెటల్ కూడా అందులో మిక్స్ అయి ఉంటుంది మూన్కి సంబంధించిన ఏదైనా మూన్ నైట్ కంట్రోల్ చేయగలడు కాబట్టి మియోనిర్ని ఆపుతాడు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ గగన్ షాక్చీ రింగ్స్ యూజ్ చేసినప్పుడు కెమెర్టాజ్లో ఉన్న వాంగ్కి ఎలా తెలిసింది ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ అండ్ ఇది యాంట్ యాంట్మ్యాన్ అండ్ క్వాంటమేనియా స్టోరీ లైన్కి లింక్ అయ్యి ఉంది సో దీని మీద డెడికేటెడ్ వీడియో పెడతాం లేటర్ ఆన్ ఇంకా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్మెన్కి వాళ్ళ పవర్స్ వాళ్ళ బ్లడ్లో ఉంటుందా టెక్నికల్గా చెప్పాలంటే ఎస్ అనే చెప్పాలి ఎక్స్మెన్కి వాళ్ళ బాడీలో ఎక్స్ జీన్ అని ఒక జీన్ మ్యూటేట్ అవడం వల్ల వస్తాయి పవర్స్ ఒకసారి మా ఛానల్లో ఎవరో అడిగారు డౌట్ ఎక్స్మెన్కి ఇన్ హ్యూమన్స్కి తేడా ఏంటి అని ఇద్దరు మ్యూటెంట్సే ఏ కదా మరి డిఫరెన్స్ ఏంటి అని హ్యూమన్స్ అండ్ ఎక్స్మెన్ ఇద్దరి బాడీస్లో మ్యూటేషన్ జరుగుద్ది ఈ రెండు స్పీషీస్ కూడా మ్యూటెంట్సే బట్ ఎక్స్మెన్కి ఎక్స్ జీన్ వల్ల మ్యూటేషన్ జరిగితే ఇన్ ఇన్ హ్యూమన్ జీన్ వల్ల మ్యూటేషన్ జరుగుద్ది బేసికల్లీ డిఫరెంట్ జీన్స్లో మ్యూటేషన్ జరిగింది ఇన్ హ్యూమన్ జీన్ అనేది ఎలా యాక్టివేట్ అవుద్ది అంటే టెరిగన్ అని రేర్ మెటల్ని వాటర్కి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు టెరిగన్ గ్యాస్ ఆర్ టెరిగన్ మిస్ట్ అని ఒక పొగ రిలీజ్ అవుద్ది అది బాడీలో ఉన్న ఇన్హ్యూమన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది అండ్ కామిక్స్లో కి వేరే ఆరిజన్ స్టోరీ కూడా ఉంది క్రీరేస్ కొంతమంది హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళకి పవర్స్ వచ్చేలాగా చేస్తారు అలా డిఫరెంట్ ఆరిజన్ స్టోరీస్ అయితే ఉన్నాయి నార్మల్గా అందరి బాడీస్లో సెల్స్ మ్యూటేషన్ అనేది జరుగుద్ది ఒక మల్టిపుల్ అవ్వడం అది అబ్నార్మల్గా జరిగితే దాన్నే క్యాన్సర్ అంటారు బట్ ఈ మ్యూటెంట్స్ అనే వాళ్ళకి ఆ ఎక్సిజిన్ ఉండటం వల్ల అది కాస్త క్యాన్సర్ లాగా మారకుండా బదులుగా పవర్స్ వస్తున్నాయి సో గగన్ గారు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నా మిగతా సూపర్ థ్యాంక్స్ క్వశ్చన్స్ ని వేరే వీడియోలో ఆన్సర్ చేస్తాం ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్